తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు ఫారెన్ టూర్లు వేస్తున్నారు. పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి తమ శాఖలపై అధ్యయనాల కోసం మంత్రులు విదేశాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు మంత్రుల ఫారెన్ టూర్లపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. రెండు సార్లు విదేశాలకు వెళ్ళిన ముఖ్యమంత్రి అమెరికా జపాన్ లో పర్యటించిన పట్టి దక్షిణ కొరియాలో పొంగులేటి పొన్నం పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి రెండు సార్లు విదేశాలకు వెళ్ళారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఫారెన్ వెళ్ళారు. మొదట్లో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బడా కంపెనీలను తెలంగాణకు ఆహ్వానించారు. అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించి విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను రాబట్టినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం పర్యటన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమెరికా జపాన్ లో పర్యటించారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 4 వరకు మైనింగ్, గ్రీన్ పవర్ రంగాలపై అధ్యయనం చేశారు. లాస్ వేగస్ లో జరిగే ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్స్పోలో పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికాలో పర్యటించారు. బేరింగ్, ఇతర రిపేర్లతో ఆలస్యమవుతున్న ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు, అధునాతన బేరింగ్ మెషీన్లను సమకూర్చేందుకు అమెరికాకు వెళ్లినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేసియాలో పర్యటించారు. కోలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. పామ్ ఆయిల్ పంటపై అధ్యయనం చేశారు. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికాలో పర్యటించారు. ఐమాక్స్ అమెరికా 2024 పేరిట లాస్ వేగస్ లో నిర్వహించిన అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన కొనసాగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ దక్షిణ కొరియా టూర్కు వెళ్లారు. మంత్రుల వెంట సీఎం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి కూడా వెళ్లారు. మూసీ పునరుజ్జీవం కోసం సియోల్ నగరంలోని హన్ నదిని పరిశీలించారు. త్వరలో ఇదే బృందం లండన్ కి కూడా వెళ్లనుంది. సీఎం మంత్రుల విదేశీ పర్యటనలపై బీఆర్ఎస్ సెటార్లు వేసింది. ఒక్క మంత్రి ఫారెన్ టూర్ ముగిగానే మరో మంత్రి క్యూలో ఉంటున్నారని విమర్శించింది. అటు బీఆర్ఎస్ ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. అధ్యయనాల కోసమే తాము విదేశాల్లో పర్యటిస్తున్నామన్నారు.